Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కీలక సమయంలో జగన్ సర్కార్కు సర్వే బూస్ట్. జాతీయ స్థాయిలో సర్వే అంటూ ఒకటి లేటెస్ట్గా వచ్చింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సి ఓటర్ ఇండియా టుడే సంస్థలు చేసిన సర్వేలో ఏపీలో వైసీపీకి ఎదురు లేదు అన్న ఫలితమైతే వచ్చింది. జగన్ ఇమేజ్ ఎక్కడా చెక్కు చెదరలేదని, ఎన్నికలు ఇప్పటికిప్పుడు వస్తే మళ్ళీ ఏపీకి జగనే సీఎం అని కూడా ఆ సర్వే తేల్చింది. దాంతో ఒక రకంగా ఏపీలో క్రూషియల్ సిచ్యుయేషన్లో ఉన్న వైసీపీ రాజకీయానికి ఈ సర్వే చల్లని మాట వినిపించింది అంటున్నారు. ఏపీలో వైసీపీకి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, ఈరోజు ఎన్నిక జరిగినా జగన్ ఓడిపోతాడని చంద్రబాబు ప్రతిరోజు పార్టీ కేడర్తో టెలికాన్ఫరెన్స్లో చెబుతూ వస్తున్నారు. మరోవైపు సమస్యలు కూడా అలాగే ఏ రోజుకు ఆ రోజు పెరిగి పెద్దవైపోతున్నాయి. ఇక ఏపీలో అతిపెద్ద సెక్షన్ అయిన ఉద్యోగులైతే సర్కార్ తీరు మీద గుర్రుమంటున్నారు. వారు ఏకంగా సమ్మెబాటనే పడుతున్నారు. వారి వెనకాల బాసటగా విపక్షాలున్నాయి. ఇంకోవైపు రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజుకు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ సర్కార్ మీద గట్టిగా సౌండ్ చేస్తున్నారు. రాజీనామా చేసి వస్తున్నాను, నర్సాపురంలో కాచుకోండి అంటున్నారు. ఇలా ఏపీలో వైసీపీ ఇప్పుడు చాలా రకాలుగా చిక్కుల్లో ఉందనే చెప్పాలి. ఈ టైంలో వచ్చిన సర్వే మోదీకి బీజేపీకి ఎలా ఉందో కానీ ఏపీకి జగన్కి మాత్రం చాలా కూల్గా హాయిగా ఉందనే అంటున్నారు. నిజానికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను లక్షల కోట్లను వెచ్చించి మరీ పందేరం చేస్తున్నందున అంతా తనకు అనుకూలంగానే ఉంటుందని జగన్ గట్టి నమ్మకంతోనే ఉన్నారు. గత ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఏకపక్షంగా గెలవడం సైతం ధీమాను రెట్టింపు చేసింది. అయితే ఆ జోష్ ఊపు అలా ఉండగానే వరుసపెట్టి అనేక కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో ప్రజలలో వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత ఏమైనా ఎంతో కొంత ఉందా అన్న చింత అయితే వైసీపీ పెద్దలలో ఉందని అంటున్నారు. ఇప్పుడు దానిని కూడా బేఫికర్ చేసేలా సర్వే సరైన టైంలో వచ్చింది అంటున్నారు. ఒక విధంగా తాను తీసుకునే ఏ నిర్ణయం అయినా వెనక్కి తీసుకునే అలవాటు అయితే జగన్కి లేదనే అంటారు. ఏపీలో కొత్త పీఆర్సీ విషయంలో కూడా జగన్ అలాగే ఉన్నారు. అయితే పరిస్థితి కొంత మారుతోంది అంటే ఏమైనా పునరాలోచించేవారేమో, కానీ ఇప్పుడు వచ్చిన ఈ సర్వేతో ఆశలు కూడా ఉద్యోగ వర్గాలకు లేవనే అంటున్నారు. తనకు జనాల మద్దతు పూర్తి స్థాయిలో ఉందని భావిస్తున్న జగన్ అసలు తగ్గరని కూడా చెబుతున్నారు. మరి ఈ టైంలో సర్వే రావడం ఒక విధంగా ఉద్యోగ వర్గాల పోరాటానికి దెబ్బగానే చూస్తున్నారు. ఇటు ప్రకటించిన మేరకు సమ్మెలోకి వెళతారు. మరి ఆ తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేస్తారన్నదే చర్చ. ఏది ఏమైనా కేవలం ఉద్యోగ వర్గాల విషయమే కాదు, మరిన్ని కీలకమైన నిర్ణయాలు ఇంకా దూకుడుగా జగన్ తీసుకోవడానికి ఈ సర్వే ఇచ్చిన బూస్టింగ్ ఉపయోగపడుతుంది అంటున్నారు. ఆ వరుసలో మంత్రివర్గ విస్తరణ వంటివి కూడా ఉండవచ్చు అన్న టాక్ అయితే నడుస్తోంది. మొత్తానికి జగన్ చుట్టూ సమస్యల వలయం అల్లుకుంటున్న ప్రతిసారి ఎన్నికలలో విజయాలో లేక ఇలా సర్వేల ఫలితాలో వచ్చి ఆయన్ని మరింత దూకుడుతో సాగేలా చేస్తున్నాయని వైసీపీ లోపల బయట కూడా టాక్ నడుస్తోంది.